ముందుగా రాష్ట్రాన్ని జెట్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్తున్నా. మా డైనమిక్ లీడర్ కేటీఆర్ అన్న గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వెల్కమ్ అన్న. నేను ఇక్కడ గెస్ట్ రాలేదు, నేను ఐమ్ ఆల్సో వన్ ఆఫ్ ద హోస్ట్ ఇక్కడ. ఎందుకంటే దశరథనే రాసిన పుస్తకం ఇది. అలాగే మా నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేడు, బట్ మా గాడ్ బ్రదర్. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఏ ఇబ్బందులు రావద్దని చెప్పి మనం వినాయకుడికి దండం పెట్టుకుంటాం, బట్ ఏ ఇబ్బంది వచ్చినా నేను పరిగెత్తేది వినాయక దగ్గరికి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అలాగే మిత్రులు, మా బ్రదర్స్ అవీన్ ఆత్య గారికి, కాశీ గారికి, అండ్ ఫస్ట్ టైం నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగించి నాలో జెలసీ ఉందని నాకు గుర్తు చేసిన డైరెక్టర్ నాగశ్వినికి వెల్కమ్. మొన్న చూసాం మనం హైదరాబాద్లో చాలా అద్భుతంగా బుక్ ఫెయిర్ జరిగింది. అంతకుముందు ఒకసారి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారితో అలాగే కేటీఆర్ అన్నతో అప్పుడు కాస్త ఇంటరాక్షన్ జరిగింది. నాకు తెలిసి మధ్యకాలంలో ఎక్కడ కూడా సాహిత్యానికి కానీ పుస్తకాలకు కానీ ఈ రాష్ట్రంలో ఇచ్చిన విలువ మరెక్కడ ఏ రాష్ట్రం నేను చూడట్లేదు. ఈ విషయం చెప్పడానికి నాకు ఏమాత్రం మొహమాటం లేదు. కేసీఆర్ గారు వాళ్ళ చిన్నప్పటి గురువుకి దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభని మొదలుపెట్టారు. అక్షరం విలువ తెలిసిన ప్రభుత్వం ఇది, ఉపాధ్యాయుల్ని నెత్తి మీద పెట్టుకునే ప్రభుత్వం ఇది. ఈ మధ్య ఏదన్నా ఒక మంచి పనిని రీట్వీట్ చేసినా, కేటీఆర్ని చేసిన ఏమైనా పనులు ఏమైనా రీట్వీట్ చేసినా, లేకపోతే ఇంకెవరైనా చేసినా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ మొదలవుతుంది. విపరీతం ట్రోలింగ్, వీడు భజన చేస్తున్నాడు అని చెప్పి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళందరికీ ఈ వేదిక చాలాసార్లు చెప్పాలనుకున్నా ప్రాపర్ ఆపర్చునిటీ దొరకలేదు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎలా ఉంటుందంటే, కుక్కలు మురిగినంత మాత్రాన ఏనుగు పెద్ద ఫరక పడదు, ఏనుగు విలువ తగ్గిపోదు. విక్టర్ ఫ్రాంక్లిన్ రాసిన ఒక బుక్, ఎ మ్యాన్ ఇన్ సర్చ్ ఆఫ్ మీనింగ్, నాకు బాగా గుర్తుందని. ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు రిమైండ్ అస్. ఆ పుస్తకం గురించి కేటీఆర్ గారు ఒకసారి ట్వీట్ చేశారు, ఈ పుస్తకం చాలా బాగుందని. నేను ఇమీడియట్గా ఆ పుస్తకం తెప్పించుకొని చదివాను. సో వండర్ఫుల్ బుక్, లైఫ్ చేంజింగ్ బుక్ చాలామందికి. ఆ బుక్ మీరు కంపల్సరీ చదవండి. సో పుస్తకాలన్నా సాహిత్యం అన్నా అంత అభిరుచి అంత ఉంది కాబట్టే ఇవాళ భాషా సంస్కృతి విభాగం నుంచి ప్రభుత్వం తరఫున ఈ పుస్తకం రిలీజ్ అవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఆ పాయింట్ అన్న మర్చిపోయాడు. ఐ వాంట్ టు టెల్ దీని ఎవరో ప్రైవేట్ పబ్లిషర్స్ ఈ పుస్తకాన్ని ముద్రించట్లేదండి. ఈ పుస్తకాన్ని భాషా సంస్కృతి విభాగం, తెలంగాణ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ పుస్తకం వస్తుంది. ఇకపోతే దశరథన్న గురించి చెప్పాలి. నాకు బాగా నచ్చిన రచయిత, నాకు ఇష్టమైన డైరెక్టర్. ఇప్పుడు నేను చేసే పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పుస్తకాలు చదివే టైమే ఉండట్లేదు మాకు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి రాకముందు చాలా పుస్తకాలు చదివాం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ చూడాలని, ఏ సినిమాని ఇన్స్పైర్ అవ్వచ్చు లేదా ఏ సినిమాని మొహమాటం లేకుండా పక్కోడి తెలియకుండా ఎలా కాపీ కొట్టచ్చు అనే ఒక ఇదిలో పరిగెడుతున్న మాకు పుస్తకాలు చదివే టైం లేదంటే, పుస్తకం రాసే అంత టైం తీసుకొని ఒక పుస్తకం రాయడం అనేది మామూలు విషయం కాదు. ఈ పుస్తకం ఎలా ఉంటుంది ఏంటి అని పక్కన పెడితే, ముందు పుస్తకం రాసినందుకు నేను మనస్ఫూర్తిగా దర్శకుడిని అభిమానిస్తున్నాను. అంత ఓపిక, అంత టైం వెచ్చించి నెక్స్ట్ జనరేషన్స్కి, ఫిల్మ్ మేకింగ్లో వచ్చే వాళ్ళకి, ఆస్పిరెంట్స్కి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి. అండ్ ఆయనతో పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను, ఆయన ఎనలైటికల్ థింకింగ్ చాలా చాలా బాగుంటుంది. నేను పుస్తకం ఇంకా పూర్తిగా చదవలేదు, ఖచ్చితంగా ఈ పుస్తకం అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంత తన యొక్క ఎనాలిసిస్ ఎలా ఉంటుందంటే, హీరో వర్షిప్, పంచ్ డైలాగులు, కమర్షియల్ సినిమాలు తీసే నన్ను వినయ్ గారిని ఒక పక్కన పెట్టాడు, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే సుకుమార్ని, నాగశ్వని ఇంకో పక్కన పెట్టాడు. మీకు అర్థమైంది కదా, ఇంత ఎనలైటిక్గా ఉంటుంది ఆయన పుస్తకంలో కూడా. ప్రతి పేజీ అంత ఆర్గనైజ్డ్గా, అంత ఎనలైటికల్గా రాస్తాడు. మనం సిత్ఫీల్డ్ స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివినప్పుడల్లా మనకు అనిపిస్తుంటుంది తెలుగులో అలాంటి పుస్తకాలు లేవేంటని. అసలు తెలుగు పుస్తకాలే లేవు. బట్ సినిమా మీద ఇలాంటి పుస్తకం రావడం నిజంగా మన అందరి అదృష్టం. దశరథ గారిని మనం ఖచ్చితంగా ఈ పుస్తకం విషయంలో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకు టైం ఉంటే మరిన్ని పుస్తకాలు రాసే అవకాశం ఉంది. అండ్ సినిమా పరిశ్రమకి 24 అవర్స్, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూసాం కాబట్టి చెప్తున్నా, 24 అవర్స్ అండగా ఉంటున్న ప్రభుత్వం ఇది. భాషా సంస్థ విభాగానికి నా సపరేట్ రిక్వెస్ట్ ఏంటంటే, సినిమా వాళ్ళకి, మా సినిమాలకి ఉన్న ప్రేక్షకులకి డెఫినెట్గా ఒక రిలేషన్ ఉంది, కానీ సినిమా వాళ్ళకి ప్రేక్షకులకి ఎప్పుడు ఆ దూరం ఉంది. ఆ దూరాన్ని కాస్తాలంటే మంచి పుస్తకాల ద్వారా, మరీ ఎడ్యుకేషన్ పుస్తకాలే కాకుండా పెద్ద పెద్ద రైటర్ల ఎక్స్పీరియన్స్లు, వాళ్ళ ఆటోబయోగ్రఫీలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఇంటర్వ్యూలు, వీళ్ళతో కూడా పుస్తకాలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కిండిల్ ఉంది కదా, యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, కొడితే ఫోన్లో అందరితో మాట్లాడవచ్చు కదా. కాకుండా మొన్న నేను చూసే బుక్ ఫెయిర్లో
ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. మా నాన్నగారు తీసుకెళ్ళి, మా నాన్నగారు తెలుగు పండితో, ఆయన మూలంగా నాకు పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు బుక్ ఫెయిర్లో. నిజంగా ఒక పుస్తకం పట్టుకొని ఆ పేజెస్ స్మెల్ ఫీల్ అవుతూ ఒక పుస్తకం చదివితే వచ్చే హై ఇంకా ఏది ఇవ్వదు. దశరథ్ గారి గురుగారు ఎండమూరి గారు చెప్పారు ఒకసారి, నేను ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు రాస్తాను, నేను వినాలనుకున్నప్పుడు చదువుతాను అని చెప్పారు ఎండమూరి గారు. సో అలాంటి ఎండమూరి గారి నుంచి వచ్చిన దశరథ్ గారు ఈ పుస్తకం రాయడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ కమింగ్ టు ఆల్ ద ఫిల్మ్ ఫ్రంటైనర్స్, నేను చెప్తున్నాను ఫర్దర్గా మనందరం కూడా ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది బేసిక్గా. ఎందుకంటే యునో ఇప్పుడు మీకు చూస్తున్నారు, మీరు ఒక 3 ఏళ్ల పిల్లోడు భోజనం చేయాలన్నా అడి ముందు ఒక ట్యాబ్ ఒక ఫోనో పెట్టి వాడిని ఎంగేజ్ చేస్తున్నారు. మా చిన్నప్పుడు నిజంగా మా నాన్న మాకు చందమామ పుస్తకాలు ఇవ్వడం మాకు ఇంకా గుర్తుంది. సమ్మర్ వస్తే చాలు పుస్తకాలు, ఎకనామిక్స్ పుస్తకాన్ని పక్కన పెట్టి పుస్తకాలు చదివించడం. ఒక ఈ పుస్తకం కాదు, పుస్తకాలు చదవాలి, పుస్తక యొక్క పుస్తక పఠనం అనేదాన్ని ఒక నిజంగా ఉద్యమంలో తీసుకెళ్ళాల్సిన టైం ఇది. అందుకు చెప్తున్నాను ఈ పుస్తకాన్ని మనం పర్ఫెక్ట్గా అందరికీ అందేలాగా మన పాత్ర మనం చేయాలని. అలా మీరు విక్టర్ ఫ్రాంక్లిన్ బుక్ చెప్తే నేను ట్వీట్ చేస్తే చదివాను, చాలామంది యూత్ మిమ్మల్ని ఫాలో అవుతుంటారు. ఖచ్చితంగా ఈ పుస్తకం కూడా మీరు ట్వీట్ చేస్తే చాలామంది రీచ్ అవుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. నేను పిలిచిన ఫంక్షన్కి రాలేదు, ఆ ఫంక్షన్ గురించి చెప్పను మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, అయినా సరే ఇప్పుడు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది చెప్పకపోతే ఆయన గుర్తుండదు, ఎందుకంటే ఈ హోస్ మీ ఫంక్షన్. సో ఆ రందుకు ఏదో ఎట్లీస్ట్ గుర్తుండదు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్.